ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక్కసారి మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. యేసుని నామం శక్తిగల నామం. యేసుని నామం అవును అన్ని నామముల కంటే పైనున్న నామం. ఆయన నామములో శక్తి ఉన్నది. అందుకని యేసుని నామం మనకెంతో అవసరమై ఉన్నది పిల్లలారా. ఆ నామాన్ని మనము జపించాలి. ఆ నామాన్ని మనం పుచ్చుకొని మనం ఓన్ చేసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాలి. యేసు నామములో మనము ఏది అడిగినా ఆయన మనకు అనుగ్రహిస్తాడట. మరి యేసు క్రీస్తు ప్రభు నామాన్ని ఉపయోగిస్తున్నారా? ఆయన పేరు చెప్పుకుంటున్నారా? మనకు ఆయన అక్కర్లేదు. మనం ఎవరి పేర్లు చెప్తాం? మన దగ్గర ఉంటున్న పెద్ద పెద్దవాళ్ళ పేర్లు నాకు వాళ్ళు తెలుసండి, ఫలాని వాళ్ళు తెలుసండి, ఫలాని పార్టీ వాళ్ళు తెలుసండి, ఫలాని ఎమ్మెల్యేలు తెలుసండి, ఎంపీలు తెలుసండి, ఫలాని మంత్రులు తెలుసండి, ఫలాని ముఖ్యమంత్రులు తెలుసండి, ఫలాని అధికారులు తెలుసండి. ప్రిలారా, ఈ భూలోకంలో ఉంటున్న ఏ అధికారం కూడా యేసు నామము ముందు పనికిరాదు. నీవు మోకరించి ఆ నామాన్ని నీవు తలుచుకుంటే, ఆ పేరుని ఉచ్చరిస్తే, ద పవర్ఫుల్ నేమ్ ఆన్ ద ఎర్త్, ద పవర్ఫుల్ నేమ్ ఇన్ హెవెన్. ఎఫెసి పత్రికలో మాట చదువుకుంటేనే మనకు బలం వస్తుంది. ప్రభువుని నమ్ముకున్న నీవు, యేసు క్రీస్తు ప్రభుని ఆశ్రయించిన నీవు, యేసయ్య నామాన్ని చేత పట్టుకొని ముందుకు సాగు. విజయము నీదే. నీవు ఏది అనుకుంటున్నావో అది దేవుడు జరిగించి తీరుతాడు, ముద్ర వేస్తాడు. ప్రభు చిత్తానుసారంగా అడుగు, దైవ భయంతో అడుగు. దేవుని పనికి ఉపయోగపడినట్లుగా నీవు అడుగు. ఆయన మనకెందుకు అనుగ్రహింపడు అని చూస్తాం యోహాను భక్తుడి మాటలు. ప్రియులారా, ప్రతిదినం యేసు క్రీస్తు ప్రభు చేసిన గొప్ప ప్రసంగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మా ప్రసంగాలు కొంచెం కాలం పక్కన పెడదాం. ఆయన చేసిన ప్రసంగాన్ని మనం మరొకసారి మననం చేసుకుందాం. అందులో ఉంటున్న పాఠాలు నేర్చుకుందాం, అలవాటు చేసుకుందాం, ఆచరిద్దాం. మనకు, మన పిల్లలకు, మన కుటుంబంలో వారికి, మన సంఘస్థులకు, మన ఆత్మీయులకు అందరికీ కూడా తేటగా తెలియచేద్దాం. దేవుని మాటలు దివ్యమైన మాటలు, సంతృప్తినిచ్చే మాటలు, సంతోషాన్ని ఇచ్చే మాటలు, సంతసింపచేసే మాటలు, ఉల్లాసాన్ని ఇచ్చే మాటలు, దేవుని మాటలు. మత్తయి సువార్త 5:8 హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. గత దినాన మనం ఆలోచన చేశాం, ఆత్మ విషయమై దీనత్వంతో, నీతి కొరకు ఆకలి దప్పులు, కనికరం చూపించండి. దేవుని మాటలన్నీ కూడా అసాధ్యాల్లాగానే కనపడతాయి. పిల్లారా, నాకు ఒక మీటింగ్ పిలిచి కుర్జీ వేయలేదు అనుకోండి, నేను ఉంటాను అక్కడ? సరిగా పలకరించలేదు అనుకోండి, నెక్స్ట్ టైం వెళ్తానా? అబ్బో, మనకెంత అహమో, మనం ఎంత ఒళ్ళు విరుచుకుంటామో, ఎంత నిష్ట, అన్నీ ప్రదర్శిస్తాం మనం. కానీ దేవుడు అంటాడు, అమ్మా అన్నిటిలో నిన్ను నీవు తగ్గించుకోవాలి. సాత్వికులు ధన్యులు అంటాడు. అంటూ 8వ వచనంలో హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు.
నీకు దేవుణ్ణి చూడాలన్న ఆశ ఉందా నీ హృదయాన్ని శుద్ధి చేసుకో నీ హృదయం చాలా మలినంగా ఉంది మట్టితో నింపబడింది హృదయం అనే పళ్ళాన్ని ఒకసారి బయటికి తీసి చూస్తే కొంతమందివి కంపు కొడుతున్నాయేమో కొంతమందిది కడిగి చాలా కాలమైందేమో కొంతమంది తుప్పు పట్టిందేమో కొంతమందివి ఏవేవో వాటితో నిండిపోయిందేమో చాలా కష్టమేమో అమ్మాయా నీ హృదయం ఎలా ఉంది నీ హృదయం శుద్ధి చేయబడాలి యేసు క్రీస్తు రక్తమే శుద్ధి చేయగలిగిన మందు శుద్ధి చేయగలన సామర్థ్యం కలిగిన ఒకే ఒక్కటి యేసు రక్తం ఆ రక్త ప్రోక్షణ క్రిందకి నీవు రావాలి ప్రతిదినం ఆయన సన్నిధిలో నీవు పడి దేవాని రక్తంతో నన్ను కడిగయ్యా నన్ను కడిగయ్యా నేను ఫలాని తప్పు చేశానయ్యా ఫలాని చేయకూడని ఆలోచన నేను చేశానయ్యా చేయకూడని పని నేను చేశానయ్యా నన్ను క్షమించయ్యా నన్ను క్షమించయ్యా నా హృదయాలోచన అబో బహు భయంకరంగా చిడిపోయి ఉందయ్యా నేను బయటికి రాలేకపోతున్నానయ్యా ఉచ్చులో దిగబడిపోయానయ్యా నన్ను క్షమించయ్యా ఎటు తిరిగినా ఆ హృదయ వేదన వెంటాడుతూ ఉందయ్యా ఆ హృదయ ఆలోచనలు నేను చేసిన తప్పు నన్ను వెంటాడుతూ ఉంది వేధిస్తూ ఉంది నెమ్మది లేని జీవితాన్ని బ్రతుకుతున్నానయ్యా అని అగో ఆ పరమ దేవుడైన ఆయన సన్నిధిలో నీవు పడి ఆ రక్త ప్రోక్షణ క్రిందకి నీవు వస్తే ఆయన నిన్ను శుద్ధి చేస్తాడు ఏసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయి మనలను పవిత్రులనుగా చేయి యేసు రక్తం మాత్రమే ఎటువంటి పాపమైనా శుద్ధిని చేస్తుంది హృదయ శుద్ధి అబ్బో నీవు దేవుణ్ణి దగ్గరికి తీసుకుని వెళ్తుంది యు ఫీల్ సో హ్యాపీ ఆయన సన్నిధిలో ఆయన చూస్తూ సంతోషిస్తూ గడుపుతావు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవునిని చూచెదరు సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులనబడతారు నిజమే ఆ కుమారుడు ఆ మనల్ని సమాధానపరిచాడు తండ్రితో మనకు కూడా కుమారత్వం లభించింది అంటే తండ్రి అని పిలిచే ధన్యత మనకు లభించింది అంటే ఆ కుమారుని ద్వారే మరి ఆ కుమారుని ద్వారా లభించిన ఈ కుమారత్వం పిల్లరా మనం కూడా సమాధానపరిచేవారిగా ఉండాలి మనం కొట్లాట పెట్టేవాళ్ళలా ఉండకూడదు మనం చెప్పే మాటల వల్ల సమాధానం ఏర్పడాలి సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులనబడతారు చాలామంది ఉంటారు కొన్నిసార్లు వాళ్ళ ఇళ్లలో ఆ కుటుంబాల్లో వాళ్ళు అంటూ ఉంటారు అయ్యా ఈయనకి ఏం లేదు వాళ్ళకి ఎవరికో ఇదైతే ఈయనెళ్ళి అగో ఆ పంచాయతీ తీర్చడానికి అహర్నిశలు శ్రమ పడుతుంటాడు పలాని కుటుంబంలో ఇబ్బందులు ఇదిగో ఈయన వెళ్ళి అక్కడ తీర్చాలి వాళ్ళు ఇదిగో ఇలా అయిపోయారు అలా అయిపోయారని నిజమే కొన్నిసార్లు సేవకులకు పాస్టర్లకు అబ్బో ఇదే ఒక పెద్ద తలనొప్పిగా కూడా ఉంటుంది
అమ్మగారినంటే అయ్యగారి కోపం, అయ్యగారినంటే అమ్మగారి కోపం. మీరంతేనండి పాస్టర్ గారు ఆమె తరపున మాట్లాడతారు, మీరంతేనండి పాదిరి గారు ఆమె పక్కన ఆయన పక్కన మాట్లాడతారు, ఆమె పక్కన మాట్లాడతారు, కుటుంబంలో వారే. అయినా నువ్వు సమాధానపరచు, సమాధానపరిస్తే నువ్వు ధన్యుడు అని పిలువబడతావు. ఆ ధన్యత నీకు లభిస్తుంది. నువ్వు దేవుని కుమారుడవు. ఈ భూలోకంలో దేవుడు అవును సమాధానపరచడానికి మనల్ని పెట్టాడు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. 10:11-12 నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తం జనుడు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమంద మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందు ప్రవక్తలను హింసించిరి. ఏమంటే జనులు మనల్ని తిడితే మనం ధన్యులమవుతామంట. నిజమా? మిమ్మల్ని ఎవరైనా నానా మాటలు అంటూ ఉంటే, నీతి నిమిత్తము హింసింపబడుతూ ఉంటే, నువ్వు నీతి కొరకు నిలబడినందుకు అబ్బో నీకు ఎన్నో కష్టాలు, సత్యము మీద ఆధారపడినందుకు నీకెన్నో తొందరలు, పలాని పని నేను చేయలేదు, పలాని పని నేను చేయనందుకు ఇదిగో నా మీద కక్ష కట్టారండి, ఉద్యోగస్తులైతే కొంతమందిని ట్రాన్స్ఫర్ చేశారండి, నా మీద కక్ష తీర్చుకుంటున్నారండి, ఇదిగో వారికిలాగా వీరికిలాగా నేను లేనందున చాలా ఇబ్బంది పడుతున్నానండి. నిజమే, నీతి కొరకు హింసింపబడుతూ ఉంటున్నావా? నువ్వు ధన్యుడవు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము దేవుని పరిచర్యలో ఉంచిన ప్రియులారా, దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డలారా, దేవుని నిమిత్తము జనులు మిమ్మల్ని హిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలలో పలుకుతూ ఉన్నారా? నీ ఇరుగు పొరుగు వారు, నీ ఇంట్లో వారు, నీ సమాజంలో ఉంటున్న వారు, నీ చుట్టుపక్కల వారు, కొన్నిసార్లు మీ చర్చిలో అదో చుట్టుపక్కల ఉంటున్న వారు నిందిస్తూ ఉంటున్నారా? అబ్బో ఈయన మహాప్రసంగికుళ్ళే అంటున్నారా? అబ్బో ఇంబలే భక్తురాళ్ళే అంటున్నారా? అబ్బో బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాడే అంటున్నారా? నువ్వేంటయ్యా మాకు చెప్పొచ్చేది అంటున్నారా? నీ సంగతి నువ్వు చూసుకో అంటున్నారా? నిందిస్తూ ఉంటున్నారా? హింసిస్తూ ఉంటున్నారా? నీకేం ఫెసిలిటీస్ పొందకుండా చేస్తున్నారా? నీ మీద కేసులు పెడుతున్నారా? అదిగో నిన్ను ఆ కోర్టులకు ఈడుస్తూ ఉంటున్నారా? పోలీస్ స్టేషన్లకు లాక్కెళ్తూ ఉంటున్నారా? ఆ మీడియాలో పబ్లిక్గా అవమానిస్తూ ఉంటున్నారా? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. పరలోకంలో మీ ఫలము అధికమైంది అంటున్నాడు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ పరలోకంలో పెరిగింది ప్రియులారా, డబుల్ అవుతూ ఉంది, అదిగో మల్టీఫోల్డ్. భూ సంబంధికి ఎవరికి కూడా ఈ మాటలు అర్థం కావు, ఇది పర సంబంధికి మాత్రమే అర్థమవుతుంది. భరించు, ఓర్చుకో దేవుని కొరకు, సహించు దేవుని కొరకు. మనకు ముందుగా మాదిరిగా ఆయన ఉన్నాడు. ఆయన భూలోకంలో ఉన్నప్పుడు అబ్బో ఆయనను రకరకాలుగా నిందించారు, అవమానపరిచారు, హింసించారు. ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ప్రియులారా. ఆయన పాపం చేయలేదు. ఆయన నోట ఏ కపటమునో లేదు. బొచ్చు కత్తిరించు అని ఎదుట అదిగో మౌనముగా ఎలా ఉంటుందో గొర్రెపిల్ల, ఆ రీతిగా ఆయన మౌనం వహించాడు.
మనకు విధేయతను నేర్పాడు, అన్నిటిలో మనకు మాదిరి ఉంచిపోయాడు. అప్రియ ప్రభువే మనకు ఎగ్జాంపుల్, అప్రియ ప్రభువే మనకు ఒక మోడల్. అప్రియ ప్రభు బిడ్డగా అప్రియ ప్రభువులాగా బ్రతకాలి అని మనము తీర్మానించుకొని ప్రభు సేవలో ఉన్నాం. దేవుని పరిచర్యలో నిందలుంటాయి, దేవుని పరిచర్యలో అవమానాలుంటాయి, కొన్నిసార్లు నీ ఇంటిలో నీవే మోకరించలేని పరిస్థితి ఉంటుంది. నీ ఒక్కదానివే ఇంట్లో రక్షింపబడ్డావేమో, అబ్బో నీ నీ పరిస్థితి బహుదయనీయం చూసేవారికి అందరికీ అనిపిస్తూ ఉంటుంది, నీకే అనిపిస్తుంటుంది నేను ఎందుకయ్యా ఇక బ్రతకటం అన్నట్టు. కానీ నువ్వు బ్రతకటం మరీ అవసరమయ్యింది. నీ బిడ్డ కోసం, నీ బిడ్డల కోసం, నీ బిడ్డల రక్షణార్థం, నీ ఇంటి వారి రక్షణార్థం నువ్వు నిలబడాలి, ఓర్చుకోవాలి, సహించాలి. చెడ్డ మాటలు కొన్నిసార్లు కఠినమైన మాటలు పలుకుతుంటారు, మన నోటితో ఉచ్చరించడానికి కూడా రాని మాటలు పలుకుతూ ఉంటారు. మనం పలకలేం, బదులుగా మాటలు అనలేం. అబ్బో బూతు మాటలు, హేమైన మాటలు కొన్నిసార్లు జుట్టు పట్టుకుని ఇచ్చుకొని వెళ్తాం, చంపల మీద కొట్టడం, కొంత కొన్నిసార్లు ఆ బట్టలు ఊడదీయటం. పిల్లార దేవుని కొరకు నిలబడుతూ ఉంటున్నప్పుడు అవును కొన్ని కుటుంబాలలో, కొన్ని ప్రదేశాలలో వాస్తవికంగా జరుగుతున్న పరిస్థితులు, పర్లేదు పర్లేదు, దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ ఫలితాన్ని ఖచ్చితంగా నీ మీద ఎవరైతే చేయి వేశారో, లేక నీ మీద ఎవరైతే ఆ నిందలు మోపారో, వారు ఖచ్చితంగా దేవుడు మరి పని పడతాడు. పిల్లారు అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి. భక్త్ సింగ్ గారు ఒకసారి బైబిల్ చించేశాడట, అంత మాత్రమే కాదు ఆయన కాల్చేశాడట. కానీ నేడు ఒకసారి ఆయన జీవిత చరిత్ర తరచి చూస్తే ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. బైబిల్ను కాల్చిన వ్యక్తినే బైబిల్ విడిచిపెట్టకుండా అంటిపెట్టుకుని సేవ చేసి జీవితాంతం అనేక మంది దేవుని వైపుకు తిరుగులాగున దేవుడు అబో అద్భుతం చేయలేదా? ఎక్కడైనా భక్త్ సింగ్ గారి ఫోటో చూడండి, బైబిల్ పట్టుకునే ఉంటాడు ఆయన. ఎన్ని సంఘాలు, గిన్నిస్ బుక్ రికార్డ్. అపోస్తలుడైన పౌలు గవర్నమెంట్ దగ్గర ఆర్డర్స్ తీసుకొని మరీ సంఘాన్ని హింసించేవాడు, ఆ సౌలును పౌలుగా మార్చి దేవుడు ఎంత అద్భుతంగా వాడుకున్నాడో చూడండి ప్రియులారా. నిన్నెవరైతే హింసిస్తూ ఉంటున్నారో వారి కొరకు ప్రార్థన చేయి, దేవుడు అద్భుతంగా పరిస్థితులు మార్చివేస్తాడు. ఆయన పరిస్థితులు మార్చివేయగల సమర్థుడైన దేవుడు. దేవుని ప్రసంగం ఎంత చక్కగా ఉందో చూడండి ప్రియులారా. మనకు చేతకావి ప్రసంగాలు, ఆయన ఒక్కొక్క మాట చాలా స్పష్టంగా పలికిన మాట. నా నిమిత్తము జనుల మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి అట. అసలు ఈ మాట మర్చిపోయాం, అంటే ఎవరైనా కొడితే, ఎవరైనా నిందిస్తే, ఎవరైనా బూతులు మాట్లాడితే, అవమానకరంగా మాట్లాడితే మీరు ఆనందించాలంట. హల్లెలూయా స్తుతి మహిమ స్తోత్రం చెల్లింతుము, ఈ పాటలు పాడుకోవాలి మీరు ఆ సాయంత్రం. కుదురుతుందా? కానీ దేవుడు చెబుతున్న మాటలు, సంతోషించి ఆనందించుడి. ద రీజన్ ఈజ్
పరలోకంలో నీ బ్యాలెన్స్ పెరిగింది, మీ ఫలము అధికమైంది. ఈనాడు హింసించటం కాదు, మీకు పూర్వమందు ఉండిన ప్రవక్తలను కూడా హింసించారు. ఎంత అద్భుతమైన ప్రసంగం మన ప్రియ ప్రభు, తొలి ప్రసంగం ఎంత అద్భుతంగా ఉందో చూడండి ప్రియులారా. ఈనాటికి కూడా సరిపోయిన మాటలు ఆయన తొలి ప్రసంగంలోనే పలికాడు. మీరు లోకానికి ఉప్పు, ఉప్పుని సారం అయితే దీని వలన సారం పొందుతుంది, అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుతుంది, కానీ దేనికని పనికిరాదు. మీరు లోకానికి వెలుగు, కొండ మీద ఉండే పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోక వందన మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప నీయుడి. మీరు లోకానికి ఉప్పట, మనము లోకానికి ఉప్పట, మనము లోకానికి వెలుగట. దేవుని ఉపమానాలు, దేవుని మాటలు చాలా ఆశ్చర్యం గొలిపేవిగా ఉంటాయి పిల్లలు. ప్రతిరోజు ఉప్పు వాడుతున్నాం, ఆ ఉప్పు నువ్వే. నిన్ను గనుక ఆ కూరలో వేయకపోతే ఆ కూరకు ఫలం లేదు. అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, కానీ సాల్ట్ లేకపోతే. ఈ ప్రపంచంలో దేవుడు నిన్ను ఉప్పుగా పెట్టాడు, ఈ ప్రపంచం సారవంతంగా ఫలవంతంగా సంతోషకరంగా ఉంది అంటే నిన్ను బట్టే. నువ్వు లోకానికి ఉప్పు, ఉప్పుని సారమైతే దేని వలన సారం పొందుతుంది? బయట పడేయటానికి తప్పితే, మనుషుల చేత త్రొక్కబడటానికి తప్పితే మరి దేనికి నీ పనికిరాదు. పిల్లర ఉప్పుగా నీవు ఉన్నావు, ఉప్పుగా ఉన్న నీవు నిస్సారం అయిపోతే ఎలాగా? నా బ్రతికేంటండి, నా పరిస్థితి ఏంటండి అన్న మాటలు నీ నోట వస్తే ఇక నీ వల్ల ఉపయోగం ఏముంటుంది? నీవే ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ కూడా ఇంపార్టెంట్ పర్సన్వి. అదిగో ఎంత చక్కని కూర చేసినా నీవు లేకపోతే అందులో ఫలము లేదు, ఆ కూరకు రుచి లేదు. యు ఆర్ ద మోస్ట్ వాంటెడ్ పర్సన్. నీరు లోకానికి వెలుగు, నీవు లోకానికి వెలుగు. ఎవరైనా దీపము వెలిగించి ఎక్కడ పెడతారట? పైన పెడతారు. దేవుడు నిన్ను పైన పెట్టాడు ప్రియులారా, కిందకి వెళ్ళకు, దాక్కుంటావు నీవు. దేవుని పని అంటే చాలాసార్లు కిందకి వెళ్ళిపోతూ ఉంటున్నావు, తప్పించుకొని తిరుగుతూ ఉంటున్నావు. దేవుడు నిన్ను వెలుగుగా పెట్టాడు. చీకటిలో ఉంటున్న అనేక మంది కోట్లాది మంది ప్రజలకు నీవే వెలుగునివ్వాలి. నువ్వు ఇంట్లోకి వెళ్ళగానే స్విచ్ చేస్తావు, ఆ వెలుగు నీవే, ఆ ట్యూబ్లైట్ నీవే, నీ ఇంట్లో కనబడుతున్న దీపము నీవే. రోడ్డు మీద వెళ్తూ ఉంటే లైట్ లేకపోతే ఏమన్నా ప్రయాణం చేయగలమా? ఆ వెలుగుతున్న దీపం నీవే. నీవు చేస్తున్న పని దేవుని మహిమపరిచేదిగా ఉండాలి. వెలుగుగా వెలుగుదాం, వెలుగుగా ప్రపంచానికి వెలుగును అందిద్దాం. దేవుడు మనల్ని వెలుగుగా పెట్టాడు, ఎంతకాలం ఉంచుతాడో మనకు తెలియదు. ఈ ప్రపంచానికి దేవుని సారాన్ని అందిద్దాం, దేవుని వెలుగును ప్రచురం చేద్దాం. తలలు ఉంచుదాం. దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడి ఉంటున్నాడు. హృదయ శుద్ధి, నీతి కొరకు బ్రతకాలి. జనులు నిందిస్తూ ఉన్నారు, అవమానిస్తూ ఉంటున్నారు. ఆ పరిస్థితుల్లో ఎలా ఉండాలో దేవుడు స్పష్టంగా తెలియజేశాడు.
నిన్ను నన్ను ఉప్పుగా నిన్ను నన్ను వెలుగుగా ఈ భూలోకంలో పెట్టాడు. నీలో సారం ఉంది, నీలో శక్తి ఉంది, నీలో అనేకులకు మార్గం చూపే వెలుగుంది, అనేకులకు బాట చూపే కాంతి నీలో ఉంది. వ్యర్థం చేయకు, పాడు చేయకు. ఉప్పు నిస్సారమైతే వెలిగింపబడిన దీపం మంచం కింద కొంచెం కింద పెడితే, చాలాసార్లు మనం అలా ఉన్నామేమో పరీక్ష చేసుకుందాం. దేవా నన్ను క్షమించు, నేను వెలుగుతానయ్యా నీ కొరకు. ఒక క్యాండిల్లా నన్ను నేను కరిగిపోయినా అదిగో నీ వెలుగును ప్రసరింప చేస్తాను, ప్రకాశింప చేస్తాను. ఉప్పు కరిగిపోయి కూరంతటికీ అదిగో రుచిని అందించినట్టుగా నీ కొరకు నేను కరిగిపోయి ఈ ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తానయ్యా అని ఒక చిన్న తీర్మానం చేసుకో. ప్రేమ గల తండ్రి, దయగల దేవా, నేను అందించిన అమూల్యమైన సత్యాలకై స్తోత్రాలు. ఈ మాటలన్నిటినీ మా ప్రియుల మదిలో మీరు నింపి తండ్రి పని చేయించమని, ఈ పరిచరణ అంతకంతకు బలపరచమని, ప్రతి కుటుంబాన్ని మీ దీవెనలతో నింపమని, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన ప్రియులను మరింతగా మీరు ఆశీర్వదించమని యేసునామన ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక. పిల్లారా, దయచేసి ప్రతిరోజు ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు, అనేకులకు పరిచయం చేయగలరు. దేవుడు మిమ్మల్ని మరింతగా ఆశీర్వదించలాగున మా ప్రతి ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రేమ వందనాలు.